తమ బౌలర్ల యొక్క అసాధారణ ప్రదర్శనతోనే క్వాలిఫైర్ వన్లో విజయం సాధించి ఫైనల్స్ చేరుకున్నామని కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా మంగళవారం జరిగిన క్వాలిఫైర్ వన్లో సమష్టిగా రాణించిన కేకేఆర్ 8 వికెట్ల తేడాతో ఎస్ఆర్హెచ్ని ఓడించింది. ఈ మ్యాచ్ అనంతరం తమ విజయంపై స్పందించిన శ్రేయస్ అయ్యర్ తమ జట్టు ప్రదర్శనపై సంతోషం వ్యక్తం చేశాడు. అయ్యర్ మాట్లాడుతూ, మా జట్టు ప్రదర్శన చాలా సంతోషాన్నిచ్చింది. జట్టులోని ప్రతి ఒక్కరూ కూడా తమ బాధ్యతని నెరవేర్చుతున్నారు. ఒకరికొకరు అండగా నిలుస్తున్నారు. ఈ సుదీర్ఘ టోర్నీలో గతం భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ప్రస్తుత కాలంలో ఉండడం ముఖ్యం. ఈ రోజు మేము అదే చేశాం. విజయానికి కావలసిన అన్ని అవకాశాలని అందిపుచ్చుకున్నాం. పిచ్ కండిషన్స్ కి తగ్గట్టు మా బౌలర్స్ కూడా రాణించారు. వారు వికెట్లు తీసిన విధానం అద్భుతం. మా బౌలర్ల అప్రోచ్, వైఖరి అసాధారణం. వరుసగా వికెట్స్ పడగొట్టారు. బౌలింగ్ విభాగంలో వర్సటైలిటీ ఉంటే కెప్టెన్స్ పని ఈజీ అవుతుంది. ఇదే జోరుని ఫైనల్స్ లో కూడా కొనసాగిస్తామని ఆశిస్తున్నారు. రెహమానుల్లా గుర్బాజ్ కి ఇదే తొలి మ్యాచ్. అయినా అతను అద్భుతమైన ఆరంభాన్ని అందించాడు. నాకు తమిళం రాదు, కానీ అర్థమవుతుంది. వెంకటేష్ అయ్యర్ నాతో తమిళంలోనే మాట్లాడతాడు, నేను హిందీలో బదులిస్తాను. మా ఇద్దరి మధ్య మంచి కమ్యూనికేషన్ ఉంది. మేం మా జోన్ లో ఉంటూ ఫైనల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచే ప్రయత్నం చేస్తామని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు. ఇక ఈ గెలుపుతో కేకేఆర్ టైటిల్ ఫైట్ కి అర్హత సాధించగా ఎస్ఆర్హెచ్ కి క్వాలిఫైర్ 2తో మరో అవకాశం ఉంది.